శ్రీకాకుళం జిల్లా పలాస ప్రగతి భవన్లో మంత్రి అప్పలరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ బస్సు యాత్ర రేపు శ్రీకాకుళం జిల్లా టెక్కలి చేరుకోనున్న నేపథ్యంలో జరగబోయే జగన్మోహన్ రెడ్డి సభకు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని మంత్రి సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏం చేశాడని ధ్వజమెత్తారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాల్లో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మూలాపేట ఫోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి సభలో జిల్లా ప్రజలను ఉద్దేశించి ఇప్పటి వరకు మనం చేసినటువంటి కార్యక్రమాల మీద కూడా ఓవర్వ్యూ ప్రజెంటేషన్ ఇస్తారు. రాబోయే రోజుల్లో మనం ఏం చేయబోతా ఉన్నాం అన్నది కూడా ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రేపటి సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, రేపటి సభ శ్రీకాకుళం జిల్లా గతి చరిత్రను మార్చగలిగేటటువంటి ఒక గొప్ప సభగా నేనైతే అభిప్రాయపడతాను. మన జిల్లా గతి చరిత్రని పురోగతిని మార్చేటటువంటి సభగా రేపటి సభ